థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ హ్యావ్ అ క్వశ్చన్. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ టుడే ఫార్మర్స్ మీద సమస్యల్ని అంతలా ఎలుగెత్తి చూపాల్సిన అవసరం ఏంటంటే, రోజు అన్నం తినేవాడికి అన్నం పండించేవాడికి కష్టమైంది చెప్పాలనేది చాలా ఇబ్బందిగా అనిపించింది అండి, చాలా ఇబ్బందిగా అనిపించింది. రోజు అన్నం తినే మనకి ఎనీ పొలిటీషియన్, హూఎవర్ ద పాలసీ మేకర్, హూఎవర్ ఇట్ ఈస్, ప్రతిరోజు అన్నం తినేవాడికి ఫార్మర్ బాధని ఏం చెప్తాం? అది నిజంగా అర్థం కాదా, లేదంటే ఇజ్ ఇట్ ఎ డ్రామా దట్ దే ఆర్ ప్లేయింగ్ అనేది ఒకటి ఫస్ట్ క్వశ్చన్ అండి. సరే, సమస్యలు ఉన్నాయి, ఎవరొక నాయకుడు వచ్చి తీర్చాలి, ఎవరొకడు వచ్చి ఏదో చేయాలి. దాని తర్వాత ఈ దిస్ ఆ టాపిక్ బికమ్ ఒక దాన్ని ఏమంటారంటే అబ్యూజ్ అవనాలా, లేదంటే దిస్ ఇస్ లైక్ మార్కెటింగ్ అయిపోయింది అన్నట్టు. అంటే ప్రతి సమస్య మీద పొలిటీషియన్స్ వచ్చి పొట్లాడడం, లేదంటే సో ఇదేనంటే ఇలా మా కళ్ళతో మేము కొన్ని గ్రామాల్లో చూస్తే పొలిటికల్ గెయిన్ కాకుండా, అంటే ఓట్ గెయినింగ్ కాకుండా, యాజ్ అ పార్టీ కానీ యాజ్ అ పర్సన్, వీ నో యూ సార్ యాజ్ అ హ్యూమానిటేరియన్, మీరు ఫార్మర్స్కి బిహైండ్ ఏం చేస్తారనేది, ఏం చేయొచ్చు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ బియాండ్ పాలిటిక్స్. వెరీ సింపుల్, అంటే అందరూ మాట్లాడతారు అనేది అనిపిస్తుంది కదా, బియాండ్ పాలిటిక్స్ వాట్ కే కండ్ వీ కెన్ క్రియేట్ అ సోషల్ మూమెంట్. ప్రాబ్లం ఏంటంటే మనొక్కళ్ళు లేదు, సెల్ఫ్ అవేర్నెస్ కదా, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇండివిజువల్. ఇప్పుడు ఈ మూమెంట్ ఉంది అంటే ఇప్పుడు బేసిక్ వీళ్ళకి, నేను చాలా కాలం క్రితం ఐ వాజ్ డూయింగ్ ఏ ఫిల్మ్ కాల్ తమ్ముడు, ఇట్ రీచ్డ్ సమ్ పోస్ట్ సక్సెస్ 100 డేస్ తర్వాత, మేబీ ఐ విల్ గివ్ ద రెలవెన్స్ వై ఐమ్ సేయింగ్ ఇట్. స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ నల్గొండ ఫ్లోరోసిస్ ఇష్యూ, ఫ్లోరోసిస్ ఉండింది, ఐ వాంట్ టు క్రియేట్ సమ్ క్లీన్ వాటర్ అన్నీ పెడదామంటే లోకల్ పొలిటికల్ లీడర్స్ దే డీంట్ లెట్ ఇట్ హ్యాపన్. వాళ్ళందరూ కమ్యూనిస్ట్ లీడర్స్ మళ్ళీ, ఎవరు అందరూ వేరే పార్టీకి, అందరూ సిపిఐ సిపిఎం, మీరు వచ్చి చేసేది ఏంటి, మేము చేసుకుంటామని పక్క నుంచి కృష్ణానది వెళ్తూ ఉంటుంది. కృష్ణ వాటర్ హైదరాబాద్కి వెళ్తుంటుంది కానీ ఫ్యూ కిలోమీటర్స్లో, ఇక్కడేమో ఫ్లోరోసిస్ తోటి అందరూ ఎముకలు వంగిపోయి ఉంటాయి. అలాగే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. ప్రాబ్లం ఏమవుద్దంటే పొలిటికల్ లీడ్ విల్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ వెరీ పూర్. నేనేమనుకున్నానంటే ఇప్పుడు వెళ్ళి చేసాం అనుకో, సోషల్ మూమెంట్ చేసినా ఏం చేసినా ఫైనల్ ఇట్ హ్యాస్ టు ల్యాండ్ విత్ ద పొలిటికల్ లీడర్స్. అంటే ఎన్ని దారులు కూర్చొని వెళ్ళి కలిసేది ఫైనల్గా పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్తుంది, ద పొలిటికల్ డెసిషన్. యూ కెన్ క్రియేట్ అ సోషల్ మూమెంట్. ఎ సోషల్ మూమెంట్ హ్యాస్ టు బికమ్ అ పాలసీ. సో ఇఫ్ దట్ ఈస్ ద వే ద ఫైనల్ ల్యాండింగ్ పాయింట్, అంటే స్టార్ట్ ఫ్రమ్ ల్యాండింగ్ పాయింట్. సో అందుకని దట్స్ వాట్ వీ డూ. సోషల్ మూమెంట్స్ ఆర్ నీడెడ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ వే. That's what I want to make. Antega. Thank you. Like, everyone will be thinking about development. Edaina start cheyali, edaina kottaga cheyali ani anukuntaru gaani, aa chesindi entha kaalam undali, e sustainable factors meeda undali anedi chaala takku mandi aalochistaru. Like, if it comes to tourism or everything, e initiation teeskuna, like when a party comes into power, vaallu start chese prati daaniki డెవలప్మెంట్ లైక్ ఇంత సర్టన్ టైంకి అని అనుకుంటారు, అండ్ చేసే డెవలప్మెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుంది అండ్ హౌ సస్టైనబుల్ ఇట్ ఇస్ అనే ఫ్యాక్టర్ చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ప్రెజెంట్ ఎగ్జాంపుల్ లైక్ వీఆర్ హ్యావింగ్ స్టాచ్యూ, అదే ఇక్కడ విజయవాడలో కూడా వీ హ్యావ్ అ స్టాచ్యూ కదా, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, టూరిజం జనరేట్ చేయొచ్చు అని చాలామంది ఆలోచిస్తున్నారు, అండ్ ఇట్ ఇస్ గుడ్ బికాస్ ఫర్ ది డెవలప్మెంట్. కానీ ఆ మెటీరియల్ యూసేజ్, ది మెటల్ ఆర్ థింగ్, ద హీట్ ఇట్ ప్రొడ్యూసెస్, బికాస్ ఐఎమ్ అన్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ సార్, సో ఐ నో హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఎన్విరాన్మెంట్, ఆర్ ఎన్ని ఏళ్ళు సస్టైన్ అయ్యిద్ది మహా అయితే అని క్యాలిక్యులేషన్స్ చాలా మాకు తెలుస్తుంది యాజ్ స్టూడెంట్స్. కానీ ఎవరైతే అది చేస్తున్నారో, ఇట్ కెన్ సస్టైన్ సార్, బట్ అది హీట్ ఎంత ఎఫర్ట్ చేసి ఎఫెక్ట్ చేసిద్దో ఆ ఏరియాలో ఉన్న హీట్ ఇట్ విల్ డెవలప్. ఇట్ కెన్ సస్టైన్ బికాస్ ఇట్ ఇస్ స్ట్రాంగ్ మెటల్ ఎవ్రీథింగ్, ఇట్ కెన్ సస్టైన్ ఫర్ మేబీ 20 ఇయర్స్. మేక్ ఇస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ద డివాస్టేషన్ ఇట్ కాజెస్ టు ద ఎన్వైరన్మెంట్.
ఆర్ యు ఎన్షూరింగ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ఆల్సో? బేసిక్ నేను మా క్వైట్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్ పర్సనల్లీ. ద రీజన్ వై ఇందాక మీరు అడిగిన దానికి, ద రీజన్ వై కేమ్ ఇన్ టు పాలిటిక్స్ ఇంటానికి, ఐ వాంట్ టు లీడ్ ఎ వెరీ గాంధీయన్ లైఫ్ లాంగ్ బ్యాక్. పోస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ తర్వాత ఐ వాంట్ లీడ్ ఎ వెరీ గాంధీయన్ లైఫ్. ఏది మన వినోబా భావే, అన్నా హజారే లాగా, యూనో, రేలేగాం సిద్ధి లాగా ఉండే అన్నా హజార్, అలాంటి ఒక ఐడియలిస్టిక్ విలేజ్ ఊహించుకుని అలా చేద్దామంటే, దట్స్ ద రీజన్ ఐ బాట్ ఎ ఫామ్ టు డెవలప్. యూనో మనం ఏం చే ప్రపంచాన్ని మార్చలేకపోయినా, ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్, డూ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ విత్ ఇన్ యూ, విత్ ఇన్ యువర్ కెపాసిటీ. సో నేను అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే, నేను అన్ని సెల్ఫ్ సస్టైనింగ్ అన్నీ చేశాను, కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను. రోడ్స్, ఎస్సీజెడ్లు స్టార్ట్ చేసేటప్పటికీ నేను ఒక్కడిని కూర్చొని ఏం చేయలేకపోయాను. సో ఫైనల్లీ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద పొలిటికల్ ప్లానింగ్. సో మనం ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎవరికి కావాలి? మీకు మీరు చెప్పింది, హౌ డూ యూ క్రియేట్ అ టూరిజం అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ టు బ్రింగ్ ఇన్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ఆల్వేస్ టు డూ వాట్ హీ హాస్ డన్ ఫర్ సొసైటీ. ఆ గుర్తు అవసరం, బట్ కెన్ వీ డూ ఇట్ వితౌట్ డామేజింగ్ ది ఎన్వైరన్మెంట్? దట్స్ యువర్ పాయింట్ యూ వాంట్ మేక్. బట్ ఆ విల్ ఎవరికి వస్తుంది? పొలిటికల్ లీడర్స్గా రావాలి. సార్ నా పేరు సాయినందన్. నేషనల్ యూత్ డే రోజు మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే 10 ఇయర్స్ క్రితం మీరు ఒక నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మామూలుగా మీరు మూవీస్లో ఒక మంచి మెసేజ్ పెడతారు సార్, అంటే ఒక మంచి ఇలా ఉండాలి, సొసైటీకి ఏమైనా చేయాలనేది పెడతారు. కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, చాలా బిలో మిడిల్ క్లాస్ సార్ మాది, రైతు కుటుంబం నుంచి వచ్చాను. అంటే మీ మూవీస్ కానీ మీ స్పీచ్ కానీ పొలిటికల్గా మీరు ఏదైనా చేయాలి సొసైటీకి అనే మాటలు నాలో చాలా బాగా పాతుకుపోయినాయి సార్. నేను మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నా చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యి సొసైటీకి ఏదైనా చేయాలి. ఇప్పటివరకు అన్నయ్య నేను 1000+ మెంబర్స్తో బ్లడ్ డొనేషన్స్ చేయించాను. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి మనం బ్లడ్ డొనర్స్ని పంపించడం కానీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అన్నయ్య. అలాగే కోవిడ్ టైంలో డైలీ 60 డేస్ ఫుడ్ డొనేషన్స్ కానీ, ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి మనం చేతోడుగా ఉండాలి. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ చేయగలిగాము. అలాగే యూత్ అనేవారు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి. అది ఏ నినాదం అయితే మీదుందో ఆ నినాదం చాలామందిలో పాతుకుపోయి ఈరోజు గ్రామ స్థాయిలో వారికి చాలా అందుబాటులో ఉంటారన్నయ్య. ఆపదలో ఉన్నవారికి కానీ ఏదైనా దానికి చాలా అందుబాటులో ఉంటున్నారు. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్, 10 సంవత్సరాలు మీరు పార్టీ పెట్టి ఎంతోమంది యువతకి, అంటే బిలో మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా పేద కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు రాజకీయం చేయగలుగుతున్నారంటే మీ వల్లే అన్నయ్య. చాలా ఈ నేషనల్ యూత్ డే రోజు ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అన్నయ్య. నేను ముఖ్యంగా దేని గురించి మాట్లాడదాం అనుకున్నా అంటే, నేను మెడికల్ స్టూడెంట్, మెడికల్ ప్రొఫెషన్ నుంచి ఆరోగ్యశ్రీ అనేది అటు హాస్పిటల్ వారికి కానీ ఇటు రోగికి కానీ ఇటు ఉపయోగం లేకుండా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే గవర్నమెంట్ వైపు నుంచి ప్యాకేజ్ అనేది తక్కువ వస్తుంది ఒక ట్రీట్ చేయడానికి, అలాగే రోగికి సరైన వైద్యం అందదు. ఒక ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒక 50,000 అవుతుంటే ప్రభుత్వం దానికి 30,000 ఇస్తుంది, దాంట్లోనే సరిపెట్టేసి రోగికి వైద్యం అనేది చేస్తున్నారు. దానివల్ల ఆ రోగికి సరిగా అది నయం కాక మళ్ళీ అది రిపీట్ అయ్యి, ఇలా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన ఉన్నాయి. ఇది ఎలా అయిపోతుందంటే భారం అయిపోతుంది. వైద్యంగా ఒక మనిషి నష్టపోతున్నాడు అంటే వైద్యంగానే ఎక్కువ నష్టపోతారు. సరిపోవట్లేదు కదా బేసిక్గా. అంటే అది ఒక అన్నప్పుడు సక్సెస్ అయినట్టు ఉంది కదా అన్నయ్య, కానీ ఇప్పుడు అలా సక్సెస్గా లేదు. అది చాలా బడిన అయిపోతుంది ఒక ఫ్యామిలీకి. అంటే ఇప్పుడు వెరీ సూన్ యూల్ హియర్ బెటర్ అంటే ఆలోచిస్తున్నాం.
అది ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ వచ్చినాయి అన్న ప్రైవేట్ గ్రూప్ ఇన్సూరెన్స్. మనం ఎలాగైతే బేసిక్గా మన హెల్త్ మన యూకే లాగా ఉండాలి హెల్త్ పాలసీ అట్లా అదే బడ్జెట్ అవుతానే దీనికి కూడా ప్రాబ్లం ఏమవుద్దంటే మనకి మన అన్ని ప్రైవేటైజ్ అయ్యి మన గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేశాము. అవునండి చాలా విల్ఫుల్గా గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేశాం ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్. తమిళనాడులో చంపలా, తమిళనాడులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎక్కువ, ప్రతి దాంట్లో ఎంబీబీఎస్ డాక్టరే ఉన్నాడు. ఇది మన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు ప్రాపర్ ఎంబీబీఎస్ డాక్టర్. అలాగే మనకన్నా బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది. మీరు చెప్పిందంటే హెల్త్ కేర్ దట్స్ వాట్ ఐమ్ థింక్ వీఆర్ థింకింగ్. మీరు చెప్పింది ఆ దృష్టిలో వెళ్తున్నాం. అండ్ ఐ అగ్రీ విత్ యూ. మనకి ఎలా అయితే మన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చాలా సక్సెస్ అయిందన్నయ్య, ఇప్పుడు మా ఊర్లో కూడా ఒక అతను మన పార్టీ యాక్టివ్ పర్సన్కి అది చాలా వ్యాలిడ్ అయింది. లేదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయలేదు, అది చేస్తే చాలా ఇప్పుడు నార్మల్గా కట్టుకుంటారని ఒక ఫ్యామిలీకి వచ్చి 20,000 అలా అయింది 1 ఇయర్కి వచ్చి. ఇంకా గ్రూప్స్ తీసుకుంటే చాలా తక్కువలో వస్తుంది. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కట్టేది ఏదో ఇలాగే దీన్ని డైవర్ట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని. టేకెన్ యూ పాయింట్, చాలా థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ అన్నయ్య. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్, నేను ఈరోజు మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. అందరూ యూత్ ఎవరైతే మీ ఇన్స్పైర్ అయ్యి మీ కోసం వచ్చారో వాళ్ళందరి తరపున నేను చెప్తున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్ని సార్. ఎక్కడ? ఇక్కడ మధురా నగర్ విజయవాడ. పరిస్థితి ఎలా ఉందంటే సార్, మనకి హాస్పిటల్స్ ఉంటాయి, అందులో ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు. మనకి మెడిసిన్స్ పంపిస్తున్నారు, అవి పొటెన్షియల్ సరిగ్గా లేవు సార్. మరి ఫ్రీగా ఇస్తున్నందుకు పొటెన్షియాలిటీ సరిపోవట్లేదో, మెడికల్ షాప్స్లో కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఇక్కడికి వస్తారు, కాకపోతే పొటెన్షియాలిటీ తగ్గిపోయింది. అండ్ మా దగ్గర ఉండడానికి 4-5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్, కానీ అంతా ఒక డాక్టరే చూసుకోవాలి. వచ్చేది కూడా చాలా తక్కువ మంది వస్తారు, డమ్మీస్ రాయడానికి దానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ మా యొక్క స్కిల్ డమ్మీస్ ఊరికే ఫైల్స్, 100 పేషెంట్లు వస్తే తప్ప ఆ పిహెచ్సి నడవదని చెప్పి 10 మంది వస్తే 50 మంది వచ్చినట్టు రాపిచ్చి, మా స్కిల్ అంతా అలా డమ్మీస్ నింపడానికే ఇదైపోతే దాని బదులు ఇంకా వేరే చోట అవసరంలో ఉన్న వాళ్ళకి మేము సాయం పడగలమని. నా ఆలోచన అంటే మేమందరం ఆలోచిస్తుంది ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ని చంపేశారు. గవర్నమెంట్ హెల్త్ కేర్ని అది ఒక టు ఎంకరేజ్ ప్రైవేట్ హెల్త్ కేర్ వెరీ మెథాడికలీ ద డిస్ట్రాయింగ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ విచ్ ఇస్ సపోజ్ టు బి ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. మీరు అన్నారు చూసారా ఇది పొటెన్సీ తగ్గిందని. యూనో ఈచ్ కంట్రీ హ్యాస్ అ పొటెన్సీ డిఫరెన్స్. ఒకసారి హెడేక్ ఏదైనా వస్తుంటే దే ట్రై టు గివ్ మీ జర్మన్ది అయితే మోర్ పొటెన్సీ ఉంటుంది, ఇండియాకి రాగానే పొటెన్సీ తగ్గిపోతూ ఉంటుంది. మీరు చెప్పింది ఇట్ ఇస్ అ లిటిల్ స్కామ్ అది. ఇక్కడ ఇక్కడెక్కడ మన ఈ జీడి మెట్లు ఇలాంటి చోట్ల ఏంటంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి ఏదో ఒక పిచ్చి ఫార్ములా ఒకటి చేసి పొటెన్సియల్ ఏంది పెట్టి, ఇది నాకు అందరు రెగ్యులర్ చెప్తూ ఉంటారు ఈ పట్టులో. అది సో హౌ డు వి సాల్వ్ ఇట్, అదే కదా ఇష్యూ. అంటే మీలాంటి అదే నాకు అనిపిస్తుంది. అదే వాట్ ఇస్ యువర్ ఏజ్? 28. ఎంతకాలం పట్టింది చదువుకోవడానికి మీకు? 23 వరకు సార్. సో లాస్ట్ 5 ఇయర్స్ యూ బిన్ ప్రాక్టీసింగ్. 5 ఇయర్స్లో దే డిస్కరేజింగ్ పీపుల్ టు లీవ్ గవర్నమెంట్ జాబ్. నా కన్సర్న్ ఏముందంటే ప్రైమరీలీ హెల్త్ కేర్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్, షుడ్ బి బ్రాట్ బ్యాక్ టు అండర్ గవర్నమెంట్. అందుకే నేను చాలాసార్లు స్పీచెస్లో మాట్లాడుతుంటే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్. అందుకని ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ అస్ అ మూమెంట్. అంటే ఒక పొలిటికల్ పార్టీ అంటే బై మైసెల్ఫ్ పర్సనల్లీ ఐఎమ్ కమిటెడ్ ఫర్ టు మేక్ షూర్. మీరు ఇంత కష్టపడి చదివారు కదా, మీ పొటెన్షియల్ చంపేస్తారు వీళ్ళు కాన్స్టెంట్ అలా కూర్చొని కూర్చొని. మేబీ ఇఫ్ దేవుడ్ గివెన్ యూ సమ్ థ్రస్ట్, ఎ గుడ్ బెటర్ సిచ్యువేషన్, మేబీ యుడ్ ఎక్సెల్ మోర్. చంపేస్తారు వీళ్ళు అందరూ. సో మాకేముందంటే ఇట్లాంటి ఇష్యూస్ బయటికి తీసుకురావాలి. సో వీ హ్యావ్ డెఫినెట్లీ నా ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఓవర్ ప్రామిస్ ఆర్ సంథింగ్. సో ప్రాక్టికల్లీ వాట్ ఐ కెన్ సే ఇస్ ఇది నేను నా ఫస్ట్ మీటింగ్ కదా, ఎస్పెషల్ విత్ డాక్టర్స్ కాకినాడ ఒకసారి చేశాను లాంగ్ బ్యాక్ 2018లో. ఇప్పుడు చేస్తే ఐ కుడ్ సీ దట్ ప్రైమరీ హెల్త్ కేర్లో మనం ఎక్విప్మెంట్ తెప్పించుకుంటాం. యూనో కోవిడ్ వచ్చినప్పుడు ఎంత కోవిడ్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటాం, అన్ని ప్యాకులు కూడా ఓపెన్ చేయలేదు ఇంకా ఎన్ఆర్ఐ మెడికల్కి.
అని ఓపెన్ చేయని బాక్స్ ఉండని చెప్తూ ఉంటారు నాకు. ఇదేమైపోయిందంటే వాళ్ళకి అకౌంటబిలిటీ పట్టుకొచ్చే మెకానిజం లేదు. యూనో వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ, వాట్ వీ హ్యావ్ కిల్డ్ సిస్టమ్స్. వ్యవస్థల్ని చాలా మెథడికల్గా చంపేసుకుంటూ వస్తున్నాం. సో నా ఇష్యూ ఏమన్నా, నా కమిట్మెంట్ ఏంటంటే టు రివైవ్ ద సిస్టమ్స్. హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళు ఎలా పనిచేయాలో, ఇంకే ప్రైవేట్ ఇంటర్వెన్షన్ లేకుండా, పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఉంటే, యూ జస్ట్ యూ నీడ్ అ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ విల్ టు లెట్ థింగ్స్ టు హ్యాపెన్ యాజ్ దే సపోజ్ టు బి. సో దట్స్ వాట్ ఐల్ టేక్ యువర్ పాయింట్ ఇన్ కన్సిడరేషన్. సార్, నా పేరు నాగరాజు ధర్మడుగు. మన ఎజెండాలో ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని చెప్పేస్తున్నారు అంటే యూత్కి, ఏదంటే బిజినెస్ కానీ ఏదన్నా అంటే స్టార్టప్స్ టైప్ ఆఫ్లో పెట్టుకోవడానికి, అది పెట్టుకున్నప్పుడు దాంట్లో మానిటరింగ్ ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్స్లో ఇస్తున్నారు, కాపు నేస్తం కావచ్చు, సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా అంటే టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చారు, కొన్ని గవర్నమెంట్స్లో ఇచ్చారనమాట వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి అని. వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్ చేసింది ఏమీ లేదనమాట, రిజల్ట్ అయితే ఏం లేదు, స్టార్టప్స్ పెట్టుకుంది లేదు. మన దగ్గర నుంచి 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, దాని నుంచి ఏ టైప్ ఆఫ్ అంటే ఐ మీన్ ఎలాగా చేయడానికి ఎటువంటి పాయింట్స్ తీసుకుంటారు, దాన్ని మళ్ళీ ఏమన్నా మానిటరింగ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, ఆ డబ్బులు చేసి గమ్ముగా ఉంటారా ఏంటి అని చెప్పేసి అని. అలానే ఇంకోటి ఏంటంటే అదొకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల బెనిఫిట్ చాలా ఉండే అనమాట, బెనిఫిట్స్ చాలా ఉండే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల. ఏ ప్రైవేటైజేషన్? అన్ని మానిటరింగ్ ఉంటుంది ఫస్ట్ దానికి. ఇట్స్ నాట్ జస్ట్ మన నా జేబులో డబ్బులు ఇస్తే నేను మానిటర్ చేస్తాను లేదు నాకు తెలియదు, కానీ వెన్ యూఆర్ గివింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఎక్స్చెక్ దెర్ ఆర్ ఎనఫ్ గవర్నమెంట్ బాడీస్ విచ్ వుడ్ మానిటర్ అండ్ రెగ్యులేట్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ప్రైవేటైజేషన్ కదా. సో ప్రైవేటైజేషన్ ఈజ్ అ వెరీ యూ హ్యావ్ టు అప్లై, అంటే కాంపిటేటివ్. సింగపూర్ ఉందనుకో, కూర్చోండి సార్, సింగపూర్ ఉందనుకోండి, సింగపూర్ హ్యాస్ గాట్ అ గవర్నమెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ దర్. ఎట్ ద సేమ్ టైమ్ ప్రైవేటైజేషన్ ఆల్సో కో ఎగ్జిస్ట్. సో ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ పెట్టాలి. ఇట్ ఇస్ నాట్ సంథింగ్ ఈజ్ బ్యాడ్, సంథింగ్ ఈజ్ నాట్ రైట్. ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ రాంగ్, బట్ హౌ డూ యూ అప్లై ఇట్? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, నేను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంది వైజాగ్లో, విశాఖలో, అది మినీ రత్న కంపెనీ, అండ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాఫిటబుల్ ఓరియంటెడ్ కంపెనీ. ఇసుకను తీసేసేది, తవ్వేసేది, బోట్లు వెళ్ళి షిప్లు వచ్చేకి రావడానికి అనుకూలంగా మట్టిని అడ్డుపడకుండా, ఇసుక మేట లేకుండా ఇసుక మేటలు తీసేది. చాలా బిజినెస్ ఉంటుంది దానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు ప్రైవేటైజ్ దట్ పార్ట్, ఇట్స్ అ గవర్నమెంట్ కంపెనీ. సో దిస్ ఈజ్ వేర్ మీ బీయింగ్ ఇన్ పొలిటిక్స్, ఐ కుడ్ రేజ్ మై వాయిస్ విత్ ఆల్ మై, నా వాయిస్ రీచ్ అయ్యింది సెంటర్కి, దే హ్యాడ్ స్టాప్డ్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ యూ ప్రెజెంట్ ద కేస్. ఎందుకు ఇది ప్రైవేటైజ్ చేయకూడదు, ఇది ఎందుకు అని చెప్తే మటుకు దేర్ ఆర్, అండ్ వీ హ్యావ్ టు పుట్ అ పొలిటికల్ ప్రెషర్ ఫర్ ఇట్. సో రెండు చేయొచ్చు, అంతేకాని మనం ఏది కూడా ఒకటే కూర్చోబెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రాజ్యం ఉండేది మనకి 70s 80s అంతా, ఎందుకు ఆర్థిక సంస్కరణల ద్వారా అంత పెరిగిందంటానికి, ఇఫ్ యూ ఫాలో నానీ పాల్కి వాళ్ళ, హిస్ ఎంటైర్ కంప్లైంట్స్ ఆర్ అబౌట్ గవర్నమెంట్ కంట్రోల్స్. అంటే టూ మచ్ ఆఫ్ పబ్లిక్, టూ మచ్ ఆఫ్ పబ్లిక్ అంటే మేబీ అన్ ఎమినెంట్ ఇండివిజువల్, కేపబుల్ ఇండివిజువల్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఆన్ హిస్ ఓన్ బీయింగ్ ఆన్ బికాస్ హీస్ అ ప్రైవేట్ పర్సన్. ఇన్వెన్షన్ కానీ ఇన్నోవేషన్ కానీ ఉండేది కదా. సో ప్రైవేటైజేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇండివిజువల్ గ్రోత్. సో యూ షుడ్ హ్యావ్ అ స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ ఫర్ ఇట్. బేసిక్ ఎమినిటీస్ లేవు, పక్కనున్న గవర్నమెంట్ రిసార్ట్స్ పర్ పర్సన్ లైక్ ఒక మహిళకి 100 రూపాయలు ఛార్జ్ చేసి డబ్బులు వాష్రూమ్కి వెళ్ళనిస్తున్నారు. మన సారాయ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఏ హోటల్లోకైనా ఫ్రీగా వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది, కానీ ఒక రోజుకి 100 మంది వెళ్ళే ఒక టూరిస్ట్ ప్లేస్లో బేసిక్ ఎమినిటీస్ అనేవి లేవు, వాష్రూమ్స్ యూజ్ చేసుకునే పొజిషన్లో లేవు, అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ మేము 10 మంది యువత కలిసి వెళ్ళి గత 1 సంవత్సరం 2 నెలల నుంచి ఈ విషయం మీద పోరాడాం. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి మేము తిరిగాం, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులకి తిరిగాం,
ఎక్కడా మాకు గౌరవం ఇవ్వలేదు, అలాగే మా ప్రాబ్లమ్ని కూడా పట్టించుకోలేదు. మేము స్పందనలో కూడా కేసు రిజిస్టర్ చేసాం. మేము ఐటీ ఎంప్లాయీస్ సార్. మేము చదువుకుంటూ ఐటీలో జాబులు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్టు అందడం లేదు? మీరు చెప్పారు యువత ఏదైనా సాధించగలరని. ఈ స్టేట్మెంట్ మీరు ఎలా జస్టిఫై చేస్తారు? వెరీ సింపుల్, ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. యునో దశరథ్ మాంజీ, యునో ద నేమ్ దశరథ్ మాంజీ? హీస్ ఫ్రమ్ బీహార్. హిస్ వైఫ్ డైడ్. ఎందుకంటే తను కూర్చోబెట్టి తనున్న మీ విలేజ్కి నుంచి పక్క హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హీ హాస్ టు గో అరౌండ్ అ స్మాల్ హిలక్, చిన్నపాటి కొండ దాటుకుని వెళ్తే భార్యకి బాగాలేకపోతే చచ్చిపోయింది భార్య. అదే కొండ నుంచి దారి ఉంటే హీ కుడ్ హావ్ సేవ్డ్ హిస్ వైఫ్. సో ఏం చేశాడు, ఖననం చేశాడు భార్యని. ఓ సుత్తి చిన్న ఇంత ఇంత ఇది పట్టు ఉల్లి పట్టుకొచ్చి కొడతా ఉండి స్టార్ట్ చేశాడు. దే లాఫ్డ్ అట్ హిమ్. ఇట్ వాజ్ లైక్ యు నో పీపుల్ స్టార్టెడ్ జోకింగ్ అబౌట్ హిమ్. గాన్ మ్యాడ్, దశరథ్ హాస్ గాన్ మ్యాడ్. 1 ఇయర్ చేశాడు, ఏం అవ్వాలి, చిన్న ముక్క బయలింది. హీ వెంట్ ఆన్. ఆఫ్టర్ సమ్ టైమ్ పక్కన ఉన్న వాళ్ళు ఆలీలు వచ్చి ఏదో హెల్ప్ చేసేవాళ్ళు, ఇక పశువులు మన గొర్రెలు తోలుకునేవాళ్ళు, పశువులు తోలుకు వాళ్ళకి పంచిలో వచ్చి కొట్టేవాళ్ళు. అలా చేసేటప్పుడు కోసం ఆఫ్టర్ సమ్ టైమ్ ది బ్రోక్ ఇట్ హాఫ్ అయింది. దాని ఎంటైర్ విలేజ్ కేమ్, దే మేడ్ ద వే, అండ్ హీస్ ఎ పద్మ అవార్డ్. తలుచుకుంటే అంటే ఎందుకు అనిపిస్తున్నానంటే పట్టు పట్టకూడదు, పడితే విడవకూడదు. మీరు ఇక్కడ దాకా వెళ్ళారు, బట్ యూ హ్యావ్ టు కమ్ విత్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. ఆ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఇప్పుడు నేనున్నాను అనుకో. సో దీస్ గైస్ సెట్ యూఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ టు తెలంగాణ స్టేట్. మన తెలంగాణ నుంచి నువ్వు అందరిలోకి అడుగు పెట్టకూడదు. నాకు హార్డ్షిప్ ఇచ్చారు. నా సింపుల్ ఆర్గ్యుమెంట్ అంటే దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా, నువ్వెవడు రావడానికి నాకు. హూ ద హెల్ ఆర్ యూ? పోలీసు వచ్చారు, నువ్వు వెళ్ళకూడదు అంటారు, బెదిరిస్తారు. అసలు దట్స్ మై ఫండమెంటల్ రైట్. హూ ద హెల్ ఆర్ యూ? ఐ ఎక్సర్సైజ్ మై రైట్. సో యూ డీంట్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ ఎనఫ్. మీ కోపం రావాలి కదా, దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా. మీరు ఒక్కళ్ళు స్టార్ట్ చేసిన 10 మంది ఆగి చేసి ఇలా లేచారు, తారాజులు అయిపోయింది, అక్కడ ఆగకూడదు.